जग्गंपेट मंडलम राजपूड़ी जिला परिषत् हाईस्कूल गेजेटेड प्रधानोपाध्याय के जॉन साल्मन राजु पदोन्नतुलपै नियमितुलय्यारु। ఈ సందర్భంగా గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు కే జాన్ సాల్మన్ రాజు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల చదువు విషయంలో ప్రత్యేక దృష్టి పెడతానని, విద్యార్థులందరూ తప్పనిసరిగా మాస్క్ ధరిస్తే కానీ స్కూల్ ఆవరణంలోకి రానివ్వడం లేదని, విద్యార్థుల భోజన విరామ సమయంలో భౌతిక దూరం పాటించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన అన్నారు. నమస్కారండి, నేను తిర్లపూడి హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ గత వారంలో 25వ తారీఖున జరిగిన ప్రమోషన్స్ లో గెస్టెడ్ హెచ్ఎం గా 26వ తారీఖున స్కూల్ రాజపూడి జిల్లా పరిషత్ హైస్కూల్లో జాయిన్ అయ్యానండి. ఈ స్కూల్లో 25 మంది టీచింగ్ స్టాఫ్, 3 నాన్ టీచింగ్ స్టాఫ్, అవుట్ సోర్సింగ్ ఇద్దరు, అలాగే ఐఎస్ ఇద్దరు పనిచేస్తూ ఉన్నారండి. ఎండిఎంలో 3 వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారండి. అలాగే స్టూడెంట్స్ 729 మంది ఉన్నారండి. ఇప్పుడు ఆల్టర్నేటివ్ డేస్ కాబట్టి సుమారు 180 మంది ప్రతిరోజు మిడ్ డే మీల్ చేస్తున్నారని, వాళ్ళకి ప్రభుత్వం నియమించిన ఆ డీటెయిల్ ప్రకారంగా వాళ్ళకి రేషన్ ఇచ్చి వాళ్ళకి ఆహారం తయారు చేస్తున్నారండి. ఇక్కడే స్కూల్లోనే వండించి వాళ్ళకి సిద్ధపరిచి వాళ్ళకు వడ్డించడం జరుగుతుందండి. పిల్లలు కూడా చక్కగా భోజనం చేస్తున్నారండి. అలాగే ఇక్కడ స్టాఫ్ అంతా చక్కగా పనిచేసుకుంటున్నారు. ఎవరికైనా చెప్పిన బాధ్యతలు వాళ్ళు చేసుకుంటారు. పిల్లలు కూడా మరి కరోనా తాడు సందర్భంగా మాస్కులు పెట్టుకుని వచ్చేటట్టుగా చూస్తున్నాం. అలాగే థర్మల్ స్క్రీనింగ్తో కూడా మేము టెంపరేచర్ ఎవరికన్నా ఉందేమో చూసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నామండి. అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకుంటున్నాం. అలాగే పాఠశాల పరిసరాలు కూడా ఆయా చక్కగా ప్రతిరోజు శుభ్రం చేస్తామన్నారు. ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా లేవండి. కనుక ఈ పాఠశాల వాతావరణం గ్రౌండ్ కూడా సరిపడినంత ఉందండి పిల్లలకి. అలాగే మరి ప్రభుత్వం కూడా అన్ని వనరులు ఇక్కడ సమకూర్చారండి. మా స్కూల్లో ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇంచుమించుగా మా స్కూల్కి 9 గ్రామాల నుంచి ఈ స్కూల్కి వస్తుంటారండి. వాళ్ళందరూ ఇక్కడే చదువుకుంటూ ఉంటారు. కనుక ఇది స్కూల్ కాంప్లెక్స్ సెంటర్ కూడానండి. ఈ స్కూల్ కాంప్లెక్స్లో 9 స్కూల్స్ ఇక్కడ జాయిన్ అవుతారండి. ఏ విధంగా ఇక్కడ పాఠశాల జరుగుతుందండి. మాకు ఇక్కడ ఉన్నటువంటి ఎంఏఓ గారు, అలాగే డిఓఓ గారు కూడా వారు ఎప్పటికప్పుడు మాకు ఆదేశాలు ఇస్తూ ఉంటారండి. దాని ప్రకారంగా మేము పాఠశాలని ప్రభుత్వ కోరిక మేరకు వారు ఇచ్చిన సూచనలు పాటిస్తూ మేము నిర్వహిస్తున్నాండి. ఇది ఇక్కడే పరిస్థితులండి. కనుక ఈ రీతిగా మరి మీరు ప్రెస్ వారు కూడా రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే మా యొక్క విషయాల్ని మీరు పరిశీలించినందుకు మీకు థ్యాంక్స్ అండి. మీ ప్రెస్ వారికి ఇద్దరితో నా మాటలు ఇస్తాను. థ్యాంక్ యూ.